ఉదయం లేవుగానే చాలామంది టీ కోసం వెతుకుతారు టీ తాగిన తర్వాత వారి రోజు ప్రారంభమవుతుంది టెన్షన్ తగ్గించుకోవడానికి రిలాక్స్ కావడానికి టీని తాగుతారు అయితే టీ మాత్రమే కాదు టీ పౌడర్ కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది కానీ వాటి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు చాలా పనులకు టీ పౌడర్ని వినియోగిస్తారు అయితే ఆ పనులు ఎలాంటివో ఓకేద్దాం సాధారణంగా నాన్ వెజ్ తినేవారికి మటన్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కానీ ఆ మటన్ సరిగ్గా ఉడక్కకపోతే ఎలా ఉంటుంది చాలా నిరుత్సాహానికి లోనవుతారు అందుకే మటన్ వండేటప్పుడు మెత్తగా ఉడకటానికి టీ ఆకుల్ని అందులో వేస్తారు అవి మటన్ని ఉడికే విధంగా చేస్తాయి టీ పౌడర్ని మొక్కలకి మందుగా ఉపయోగిస్తారు ముఖ్యంగా వీటిని గులాబీ మొక్కలకి ఎరువుగా వాడతారు ఇంట్లో టీ తయారు చేసిన తర్వాత మిగిలిన దాన్ని నీటితో శుభ్రం చేసి ఆపై ఎండబెట్టి మొక్కల కుండీల్లో వేస్తే ఇది ఎరువుగా పనిచేస్తుంది చెక్కతో చేసిన ఫర్నిచర్ను పాలిష్ చేయటానికి టీ పాలిష్ రిపీట్ టీ పౌడర్ని ఉపయోగిస్తారు టీలో ఉన్న ఔషధ గుణాలు రంగు కారణంగా ఇది ఫర్నిచర్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు ఫర్నిచర్ శుభ్రం చేయడానికి మీరు టీ పౌడర్ ని పూర్తిగా ఉడకపెట్టాలి ఈ నీరు చల్లారక దానిలో ఒక గుడ్డను వేసి పిండి ఫర్నిచర్ శుభ్రం చేయాలి దీంతో ఫర్నిచర్ తలతలా మెరిసిపోతుంది తరచుగా ఫర్నిచర్ పాలిష్ పై దుమ్ము ఉంటుంది ఈ టీ ఆకుల నీటిని రుద్దడం ద్వారా పూర్తిగా శుభ్రపడుతుంది ఇళ్లల్లో గాజు వస్తువులు శుభ్రపరిచే సమస్య ఉంటుంది టీ ఆకుల్ని నీటిలో బాగా ఉడకపెట్టండి చల్లబడిన తర్వాత గుడ్డను నీటిలో ముంచి గాజును శుభ్రం చేయాలి దీంతో వస్తువులపై ఉండే చెడ్డ వాసనని తొలగించేందుకు ఈ టీ పౌడర్ చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది చూశారు కదా టీ పౌడర్ యూజర్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి